ఫ్యామిలీ ఆల్బమ్ ఫేవరెట్ రోజులు. ప్లెజర్ ఈజ్ ద ఫ్లవర్ దట్ పాసెస్, రిమెంబరెన్స్ ది లాస్టింగ్ పర్ఫ్యూమ్. తరచూ పద్మజ నన్ను భోజనం దగ్గర అడుగుతుంటుంది, నా ఫేవరెట్ రోజులు ఏమిటో మీకు చెప్పానా? ఫలానావి కదా అని నేను అడిగితే కాదు అని గతంలో తన ఫేవరెట్ రోజులుగా చెప్పిన రోజులు కాక కొత్త రోజులను చెప్తుంటుంది. ఆ క్రమం ఇలా ఉంది. మా పెళ్ళైన కొత్తల్లో మేము ఎలాంటి చికాకులు లేకుండా సినిమాలకి షికార్లకి వెళ్ళిన రోజులని తన ఫేవరెట్ రోజులుగా మా పెద్దమ్మాయి పుట్టాక చెప్పేది. తర్వాత అది మారి మా ఇంగ్లాండ్ ప్రయాణం తన ఫేవరెట్ రోజులుగా చెప్పేది. మా పెళ్ళైన 6 ఏళ్లకి పిల్లల్ని వదిలి మేమిద్దరమే లండన్లో కొన్ని రోజులు ఉండొచ్చాం. పిల్లల్ని ఎత్తుకుని మోసి వాళ్ళ షాపుల్లో అటు ఇటు పరిగెత్తుతూ అది కొని పెట్టమని ఇది కొని పెట్టమని ఏడవటం లాంటి చికాకు లేకుండా ఇద్దరమే ఉండటం, అండర్గ్రౌండ్ మెట్రో రైళ్లలో ప్రయాణం, ఫ్రిడ్జ్ రాయ్ స్క్వేర్లో పావురాలు, డిస్కవర్ లండన్ ఆన్ యువర్ ఓన్ టూర్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్లో షాపింగ్, ఆ 10 రోజులు తన ఫేవరెట్ రోజులుగా చెప్పేది. ఆ తర్వాత ఫేవరెట్ రోజులు నేను కారు కొన్నాక దాంట్లో మా ఫ్యామిలీ అంతా విజయవాడ గుంటూరు వెళ్ళి రావటం, విజయవాడలో రాజ్ టవర్స్ హోటల్లో బస చేయటంగా మారింది. అప్పటికి ఇంకా అక్కడ స్టార్ హోటల్స్ రాలేదు. హోటల్లో ఫోన్లో ఆర్డర్ చేసి భోజనం తెప్పించుకోవటం కొత్త అనుభవం. అంతేదాకా వంట చేస్తే కానీ లేదా హోటల్కి వెళ్తే కానీ కాఫీ టిఫిన్ భోజనం లభ్యమయ్యేవి కావు. శ్రమ పడకుండా హోటల్ గదులు అవి లభ్యమవటం పద్మజకి నచ్చింది. పిల్లలు కూడా తరచూ అవి తమ ఫేవరెట్ రోజును అనసాగారు. వాళ్ళు రూమ్ సర్వీస్కు ఫోన్ చేసి ఎన్నిసార్లు ఐస్ క్రీమ్లను తెప్పించుకున్నారో లెక్కే లేదు. ఇలా పద్మజ ఫేవరెట్ రోజులు కాలంతో పాటు మారుతుండటం గమనించాను. మళ్ళీ అది కొన్నేళ్లకి మారింది. మా పెద్దమ్మాయి కావ్యకి CBIT ఇంజనీరింగ్ కాలేజీలో సీటు వచ్చాక ఓరియంటేషన్ కార్యక్రమానికి హాజరవ్వటం పద్మజ ఫేవరెట్ రోజు అయింది. తర్వాత 2 అమ్మాయి ఊహకి DVR లో సీటు వచ్చి మళ్ళీ ఓరియంటేషన్ కాక కాలేజీకి వెళ్ళటం. చివరిగా 3 అమ్మాయి లిపికి మొఫకంజాలో సీటు వచ్చి అక్కడికి ఓరియంటేషన్కి వెళ్ళటం. ఈ 3 రోజులు పద్మజ ఫేవరెట్ రోజులు అయ్యాయి. మళ్ళీ అది మారి మేము అమెరికాకి వెళ్ళి కావ్య గ్రాడ్యుయేషన్ సెరమనీకి హాజరవ్వటం, కావ్య ఉద్యోగంలో చేసిన కొత్తల్లో తనతో మేము గడిపిన రోజులు పద్మజకి ఫేవరెట్ రోజులుగా మారాయి. మా 3 అమ్మాయి లిపికి కూడా అమెరికన్ యూనివర్సిటీలో సీటు వచ్చి F1 వీసా కూడా వచ్చింది. దాని విమానం ఎక్కించి మర్నాడు ఉదయం పద్మజ భోజనం దగ్గర అడిగింది, నా ఫేవరెట్ రోజులు ఏమిటో మీకు చెప్పానా? చెప్పావు. కావ్యకి ఉద్యోగం వచ్చాక మనం వెళ్ళి తనతో గడిపిన రోజులు, నీకు మన పల్లెటూర్ల కన్నా అమెరికాలో పల్లెటూరు నచ్చిందని కూడా చెప్పావు. బదులు చెప్పాను. కాదు, కావ్య ఊహ లిపి మన ఇల్లు వదిలి అమెరికాకి ఇంకా వెళ్ళని రోజులు, మన పిల్లలకి రెక్కలొచ్చి బయటకు వెళ్లకుండా ఇంకా ఆ ముగ్గురు కలిసి మన ఇంట్లోనే ఉన్న రోజులు. పద్మజ కంఠంలో బాధ ధ్వనించింది. ఇదేంటి, ఇదివరకు పిల్లలు డిస్టర్బ్ చేసేవారని విసుక్కునేదానివి, ఇప్పుడు ఒకే సిట్టింగ్లో నీ కాఫీ మగ్లోని కాఫీ మొత్తాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకుండా తాగగలుగుతున్నావు కదా, కాబట్టి ఇవే నీ ఫేవరెట్ రోజులు అవ్వాలి అడిగాను. నిజానికి ఇటీవల అమెరికాలో లిపి ఇంట్లో ఉండగా లిపి పలకరిస్తే కాఫీ తాగటం కనపడలేదా, తాగాకరా అని పద్మజ సున్నితంగా విసుక్కుంది. లిపి అమెజాన్లో వెంటనే పద్మజకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ మగ్ని ఆర్డర్ ఇచ్చింది. కాఫీ ఎంత దాకా ఖాళీ అయిందో చూసి ఆ ప్రకారం తల్లితో మాట్లాడే సౌకర్యం కల మగ్ అది. దాని మీద గో అవే, నాట్ ఎట్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే తెల్లటి అక్షరాలు 3/4 వంతు మధ్యలో 1/4 వంతు కింద ముద్రించి ఉంటాయి. హౌ కెన్ ఐ హెల్ప్ యూ కనపడేదాకా మాట్లాడకూడదనే నియమాన్ని లిపి అనుసరించేది. 2 నిమిషాల తర్వాత మా సంభాషణని డిస్టర్బ్ చేస్తూ ఫోన్ మోగింది. రిసీవర్ ఎత్తాను. లిపి నుంచి ఫోన్. కాఫీ తాగుతున్నావా, ఎప్పట్లా ప్రశ్నించింది. లేదు చిట్టి, చెప్పు అని పద్మ చెప్పాక తనకి దిగులుగా ఉందని, MS చేయనని, వెనక్కి వచ్చేస్తానని చెప్తే అలాగే, కానీ మొదటి సెమిస్టర్కి ఎటు ఫీజు కట్టాం కదా, కాబట్టి అది పూర్తి చేసుకుని వద్దు గాని అని పద్మజ సముదాయించింది. మొదటి సెమిస్టర్ అయ్యేసరికి దిగులు తగ్గి సర్దుకుంటుందని మాకు అనుభవపూర్వకంగా తెలుసు. కావ్య ఊహల నుంచి కూడా ఇలాంటి ఫోన్లని మేము అందుకున్నాం కదా.